నారా చంద్రబాబు నాయుడు గారు రిమాండ్ ఖైదీగా ఉన్నారు ఆయనది అక్రమమైన అరెస్టు అనేటువంటి మాట పదే పదే తెలుగుదేశం పార్టీకి చెందినవారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పదే పదే చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు దానితో పాటుగా వారి సతీమణి భువనేశ్వరి గారు కూడా నిజం గెలవాలని అక్రమంగా తన భర్తని నారా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైల్లో నిర్బంధించారనేటువంటి మాట పదే పదే మాట్లాడుతున్నారు ఇది చాలా దురదృష్టమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను బాబు అరెస్టు చాలా సక్రమమైనది చట్టబద్ధమైనది అది కొంతమందికి బాధ కలిగించవచ్చు వారు కుటుంబ సభ్యులకు బాధ కలిగించవచ్చు వారితో ప్రయాణం చేయాలని భావిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి బాధ కలిగించవచ్చు కానీ చాలా సక్రమమైన చట్టబద్ధమైనటువంటి అరెస్టు అనేది ఈ నలభై ఏడు రోజులో నలభై ఆరు రోజులో మొత్తాన్ని చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అరెస్ట్ చేయటం అనేది సిఐడి చేతిలో ఉంటుంది అరెస్ట్ చేసిన తర్వాత వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అది అక్రమమైన అరెస్ట్ అయితే చట్టబద్ధం కాని అరెస్ట్ అయితే లొసుగులతో కూడిన అరెస్ట్ అయితే కక్ష సాధింపుతో మాత్రమే చేసిన అరెస్ట్ అయితే రిమాండ్ రిజెక్ట్ చేస్తారు రిమాండ్ రిజెక్ట్ చేయమని కూడా చాలా మంది కోరారు మామూలు వాళ్ళు కాదే ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పెద్ద పెద్ద అడ్వకేట్స్ కేసును పరిశీలించి రిమాండ్ రిజెక్ట్ చేయమన్నారు పీసీ యాక్ట్ సెవెంటీన్ మీద దీన్ని తీసేయమన్నారు అయినా కూడా ఏసీబీ కోర్ట్ ప్రాథమిక విచారణ చేస్తున్నటువంటి న్యాయస్థానం ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయి అని చెప్పి రిమాండ్కి పంపించారు ఆ తర్వాత హైకోర్టుకు వెళ్ళారు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు అయినా కూడా రిమాండ్ సక్రమమే అనేటువంటి మాట వినిపించింది తప్ప రిమాండ్ సక్రమం కాదనే మాట వినిపించలేదు నేను అడుగుతా ఉన్నా భువనేశ్వర్ గారిని అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా ఇది అక్రమమైన అరెస్ట్ ఎలా అవుతుంది ఇంత స్పష్టంగా సక్రమంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అక్రమమైన అరెస్ట్ అనేటువంటి మాట మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రభుత్వం మీద బురదలాలనేటువంటి ఒక పథకం ప్రకారం ఈ కార్యక్రమం చేస్తున్నట్టుకోర్స్ భువనేశ్వర్ గారికి అక్రమ కనిపిస్తున్న సహజం భర్త దుర్మార్గుడైనా భర్త అవినీతి పరుడైనా భర్త కోట్లు ఖజాన నుంచి దోచుకున్నా భర్త కాబట్టి హిందూ స్త్రీ ఏమనుకుంటుంది నా భర్త గొప్పవాడు దైవంతో సమానం అనుకుంటుంది దాన్ని ఏం మనం తప్పు పట్టడానికి వీలు లేదు కానీ ప్రజలలా అనుకోవాలి అని అనుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను నిన్న భువనేశ్వర్ గారు నారావారిపల్లి వెళ్ళారు నారావారిపల్లిలో సహజంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా ఏ ఉద్యమాలు కానీ ఏదైనా కార్యక్రమం కానీ చేయాలంటే నందమూరి తారక రామారావు గారి సమాధి దగ్గర నుంచి ప్రారంభించే సాంప్రదాయం ఉంది కానీ నిన్న విచిత్రంగా నారావారిపల్లిలో చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రుల సమాధి దగ్గర నుంచి ప్రారంభించే కార్యక్రమం చేశారు అంటే ఎన్టీ రామారావు గారికి డుమ్మా కొట్టే కార్యక్రమం చేశారు అనుకోండి అది వేరే అంశం వారిష్టం వారి పార్టీ వారిష్టం నేను నారావారిపల్లిలో ఆమె ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం చెప్పారు పాపం తన భర్త అరెస్ట్ చేస్తే తెలుగు రాష్ట్రంలో కొందరు ఆ మరణ వార్త విని గుండెల పగిలి చనిపోయారట వాళ్ళు ఏదో నూట యాభై నాలుగు మంది తర్వాత నిన్న కూడా ఎవరో ఒకరు చనిపోయారని రాశారు నూట యాభై ఐదు ఐదు మంది అనుకుంటాను లెక్క అది ఒక విచిత్రమైన లెక్క విచిత్రమైనటువంటి మరణాలు అవి వాటి సంగతి ప్రజలకు అందరికీ తెలుసుని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను వారిని అందరినీ పరామర్శించే కార్యక్రమంతో నిజం గెలవాలి అని మేము అనేక సందర్భాల్లో చెప్తున్నాం నిజం గెలిచింది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు నిజం ఓడిపోతే ఇంతకుముందు ఓడిపోతూ వచ్చింది తిరుగుతూ ఉన్నాడు ఇవాళ నిజాలు గెలిచేటటువంటి పరిస్థితి వచ్చింది అందువల్లే చంద్రబాబు జైల్లో ఉన్నాడు మీరు నిజాలు గెలవాలి 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 అని ఉద్యమం చేస్తే మరింతగా చంద్రబాబు నాయుడు గారు ఉచ్చులో ఇరుక్కుంటాడు తప్ప బయటకు వచ్చే ప్రశ్నే ఉండదని మనం చేస్తున్నాం నేను నిన్ను కూడా చెప్పే కూడా సందర్భంలో అబద్ధం గెలవాలి అన్యాయం గెలవాలి అవినీతి గెలవాలి అని మీరు యాత్రలు చేస్తే అవన్నీ గెలిస్తే దురదృష్టవశాత్తు అప్పుడు మీకు ఏదైనా ఉపయోగం ఉంటుంది తప్ప నిజం గెలవాలి అని ప్రయత్నం చేస్తే మాత్రం ఉద్యమం చేస్తే మాత్రం నిజంగా నిజం గెలిస్తే మాత్రం మీకు అవకాశం ఉండదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా నిన్న భువనేశ్వర్ గారు నారావారిపల్లిలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసమే తన జీవితాన్ని అంకితం చేశాడని ప్రజల కోసమే పనిచేశాడని ఆయన రెండు వేల పద్నాలుగులో గెలిచిన తర్వాత తెలుగు రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి తీసుకువెళ్ళడం కోసం ఆహర్నిశలు కృషి చేశాడని మూడు గంటలు నాలుగు గంటలు కన్నా ఎక్కువ నిద్రపోయేవాడు కాదని ఆహర్నిశలు ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకోకుండా అదే కార్యక్రమం చేశాడని పళ్ళు చెబుతుందని ప్రజలు చెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పవాడు ఆమె చెప్తుంది ప్రజలకి చంద్రబాబు నాయుడు ఎంత గొప్పవాడు నేను తెలుగు తెలియగడుగుతానమ్మా ఐదు సంవత్సరాలు అంత కష్టపడితే నిద్ర లేకుండా ఆహర్నిశలు రాష్ట్రం కోసం పాటుపడితే ప్రజలకు అర్థం కాలేదా నీ ఒక్కదానికి అర్థమైందా ప్రజలు మరి ఎందుకు తిరస్కరించారు మామూలుగా తిరస్కరించారా కేవలం ఇరవై మూడు సీట్లకే పరిమితం చేసే దట్టుగా తిరస్కరించారు అంటే ప్రజలు నమ్మలేదు మీ నాటకాన్ని నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధాలు ఆయన కుటుంబాన్ని అశ్రద్ధ చేశాడు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశాడు అనేటువంటి మాట మాట్లాడుతున్నాం ఎక్కడ కుటుంబాన్ని అశ్రద్ధ చేశాడు చెప్పమని అడుగుతున్నా మీ ఏకైక పుత్రుడు లోకేష్ బాబుని జీ అర్హత లేకపోయినా రాజకీయ అనుభవం లేకపోయినా అవగాహన లేకపోయినా సమాజం పట్ల ఎక్కడ గెలవకపోయినా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకు బలం ఉంది కాబట్టి దొడ్డిదారని తీసుకొచ్చి మూడు శాతం అప్పజెపితే ప్రజలు మెచ్చుకున్నారా కుటుంబం కోసం తాపత్రయం కాదా అది స్వార్థం కాదా అది మూడు శాఖలు అప్ప అప్పజెప్పారు ఆయనకి అంతకన్నా చాలా మోస్ట్ సీనియర్ పీపుల్ తెలుగుదేశంలో ఉన్నవారు తెలుగుదేశం స్థాపించి నుంచి ఉన్నవారు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారితో కలిసిమెలిసి ఉన్నవారు వాళ్ళందరికన్నా కూడా చాలా గొప్ప పదవి తీసుకొచ్చి మీ అబ్బాయి కట్టబెట్టాడే దీన్ని ఏమంటారు కుటుంబంతో స్వార్థం కోసం చేసిన పని కాదా ప్రజల కోసం చేసినటువంటి పనే సరే మీరు ఇవాళ మీ వారు అన్యాయం చేసి అక్రమం చేసి అవినీతి చేసి జైల్లో ఉన్నాడు కాబట్టి మీరేదో బయటకు వస్తే సింపతి వస్తుందనేటువంటి భావనతో మీరు నిజం గెలవాలి నిజం గెలవాలి అనేటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారే నేను అడుగుతా ఉన్నాను తల్లి మీరు సిద్ధమా సవాల్ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వ ఎంక్వైరీలో సిబిఐ కానీ ఐటీ కానీ ఈడీ కానీ మీకున్నటువంటి ఆస్తుల మీద ఎంక్వైరీకి మీరు సిద్ధంగా ఉన్నారా చెప్పమని అడుగుతా ఉన్నా ఇవాళ మీరు చాలా గొప్ప విషయాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా మీరు దానికి సిద్ధంగా ఉండి ఎంక్వైరీకి ఆహ్వానించండి అప్పుడు నిజం గెలుస్తుంది మీరు రాష్ట్ర ప్రభుత్వం సిఐడి మీద నమ్మకం లేదు లేదు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి విచారణలకు మీరు సిద్ధంగా ఉంటే అప్పుడు మీరు నిజం కోసం ప్రయత్నం చేస్తాము నిజం గెలుస్తుంది అనుకోవచ్చు అసలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నిజం చెప్పాడు తల్లి నాకు తెలియకడుగుతాను బోనమ్మ ఇప్పుడు నిజం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు నిజం చెప్పాడా తెలుగుదేశంలోకి వచ్చినప్పుడు నిజం చెప్పాడా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచినప్పుడు నిజం చెప్పాడా ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత నిజం చెప్పాడా ఎప్పుడు నిజం చెప్పాడు తెలంగాణలో ఓటుకు నోట్లు కట్టలిచ్చి కొన్నప్పుడు నిజం చెప్పాడా లేదు అమరావతిలో నిజం చెప్పాడా ఎప్పుడు నిజం చెప్పాడని గెలుస్తుంది చెప్పండి నాకు అర్థం కాలేదు ఇవాళ అన్ని సాక్ష్యాధారాలతో దొరికిపోయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండి ఏ కోర్టు కూడా రిలీఫ్ ఇవ్వనటువంటి దశలో మీరు ఫ్రస్ట్రేషన్లో ఉండి అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు ఒక దుర్మార్గమైన ఆలోచన మీరు చేస్తున్నారు రాజకీయ కక్షతో జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్ది రాజకీయ లబ్ధి పొందాలనే తాపత్రయపడుతున్నటువంటి అంశాలు కనిపిస్తున్నాయి తప్ప నిజం గెలవాలంటే ఎక్కడ గెలుస్తుంది చెప్పండి నాకు అర్థం కాలేదు నిజాన్ని తొక్కి పెట్టారు మీ అధికారంతో మీ ధనబలంతో తొక్కి పెట్టారు ఇవాళ నిజం గెలుస్తుంది నిజం గెలిచే సమయానికి మీరు ప్రజల్లో మళ్ళీ నిజం గెలవాలనేటువంటి ఒక ముసు కప్పుకొని మీ చేత అబద్ధాలు చెప్పించే కార్యక్రమం అంతా చేయించుకున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సంగతి అలా పెడితే